గోపికృష్ణ జీకేటీవీ. మన ఈరోజు వచ్చేసి తెలంగాణలో పాలిటిక్స్ పరంగా చూస్తే హాట్ టాపిక్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు. ఒక వెలుగు వెలుగు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైక్ రథా సారథి టైప్లో సుమన్న నడిపించారు. సో ఈరోజు చూస్తే మనకు వచ్చేసి భూ కబ్జాలని చాలా రకరకాల ఇష్యూస్తో నడుస్తూ ఉంది. సో అతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఏం జరుగుతోంది అనేది మనకు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ జీకేటీవీ గోపికృష్ణ గారు. యూనో సో గోపి గారు అడిగిన అంటే రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఆయన ఫ్యూచర్ గురించి అడిగారు కాబట్టి, సో రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి రాజకీయాలలో చాలా లేట్గా వచ్చినా కానీ తొందరగా పైకి దిగాడు. అంటే సో అతని రాజకీయ ప్రస్థానం అనుకోకుండా జరిగింది. సో తను జెడ్పీటీసీనో అక్కడి నుంచి ఎమ్మెల్సీగా వచ్చి తర్వాత తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని ఏర్పరచుకొని తెలుగుదేశం నుంచి చాలా కిటుకులు నేర్చుకున్నాడు. మీడియాను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందా చేయడమో లేకంటే కబ్జాలు చేయడమో ఏదో ఒకటి. సీ దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఎస్టేట్ అండ్ కబ్జా. నాకైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నాకేమో అదన్నా కబ్జాలే అనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ పీపుల్ సే దే రియల్ ఎస్టేట్ బట్ ఇట్స్ కబ్జా. సో దాంతోపాటు హీ వాజ్ ఇన్ అ లైమ్ లైట్. బాగా రేవంత్ రెడ్డి లైమ్ లైట్లోకి రావడానికి కారణము అతని సామాజిక వర్గం, అతనికి ఇచ్చిన పచ్చ మీడియా అతనికి ఇచ్చిన బూస్ట్ అప్. దాని తర్వాత చంద్రబాబు నాయుడికి దగ్గరగా మెలగడం, సో ఇవన్నీ కూడా అతనికి ఫెచ్చింగ్ అయినాయి. సో దాని తర్వాత తెలుగుదేశంలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతూ ఎదగడం, అంటే అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎదిగాడు, దట్ ఇస్ ఫైన్. కానీ అతను ఎప్పుడు కానీ ఏ సేవ రాజకీయంలో ఉండి ఎవరికి సేవ చేసింది కాదు. కాకపోతే ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ లేదంటే భూ కబ్జాలు చేస్తూ వాడు మాత్రం అప్రతిహితంగా ఎదిగాడు. సో కోట్లాది కోట్లు పోగు చేసుకున్నాడు. సో ఆయన అది రాజకీయం, రాజకీయంలో ఏమీ చెప్పడానికి ఏమీ లేదు. ఆయన ఏమి చేసింది లేదు, పెట్టింది లేదు, పోసింది లేదు, ఏమీ లేదు, ఏమీ సాధించింది లేదు. కాకపోతే ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీగా గెలవడం తప్పితే నాకు తెలిసి ఆయన ఏమి ప్రజలకు సేవ చేశాడంటే ఏమి సేవ చేశాడు ఇంతవరకు అయితే దాఖలాలు ఏవైతే కాదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే 60 కేసులు మొత్తం మీద తెలంగాణలో 60 కేసులు ఉన్నాయి అతని మీద. కొన్ని కోట్లాది రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేశాడనేది మాత్రం ఇప్పుడు అందరికీ కనిపిస్తూ ఉంది. కాకపోతే అతను కనిపించిన రోజులన్నీ ఎవరినంటే ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, రాజకీయాల్లో ఒక ఫ్యామిలీని ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేయడము, దాని తర్వాత కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడము, ఇంతకు తప్పి ఆయన చేసిన సేవ ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడూ తిట్టడమే రాజకీయాలు, పర్సనల్గా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే రాజకీయాలుగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి గురించి అతని రాజకీయాల్లో ఉన్న అనుభవం గురించి నేను అదే చెప్పగలుగుతాను. అతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఏముంది ఫ్యూచరు, ఏదో కేసులో ఇరుక్కుపోతాడు, ఓటు అన్నిటిలో తప్పించుకున్నా కానీ ఈ భూ కబ్జాలు వీటిల్లో కానీ తప్పించుకున్నా కానీ ఓటుకు నోటు కేసులో మాత్రం ఆల్రెడీ ప్రజల్లో దొరికిపోయాడు, ప్రజలకు సమాజానికి వ్యవస్థకు దొరికాడు. కాకపోతే కోర్టులో దొరకలేదు. కాకపోతే ఈసారి కోర్టులో దొరికితే పట్టుకుంటే మూసేస్తే మనోడికి ఫ్యూచర్ అనేది ఉండదు. ఒక్క ఎంపీ పదవి తప్పితే మిగిలిన అన్నీ కూడా ఊడిపోతాయి. సో ఎంపీ పదవి వలన కొన్ని ప్రోటోకాల్స్ పెట్టలేక కొన్ని కేసులు జటిలం కాకుండా అట్లా తిరుగుతున్నాయి. సో ఏది ఏమైనా కానీ సో అతనికి ఈ భూ కబ్జాలు వీటిని అన్నీ ఎక్స్పోజ్ చేయడము ఖచ్చితంగా ఫ్యూచరు దెబ్బే. అతను హీ వాజ్ రైడింగ్ ఆన్ ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని వెనకేసుకొని వచ్చాడు. సో అవి క్యాస్ట్ రాజకీయాలు, ఒకరిని తిట్టి రాజకీయాలు చేయడం అనేది ఎన్నో రోజులు పనిచేయమనేది
రేవంత్ రెడ్డి కూడా ఒక ఉదాహరణ, అతను నేర్చుకోవాల్సి వస్తుంది దీంట్లో నుంచి. ఎందుకంటే రాజకీయం చేయాలంటే నీకు ఒక పట్టుదలతో, లేకంటే ఒక ప్రజలకు ఏదన్నా దగ్గర కావాలనే దానికి నువ్వు చేయాల్సిన పనులు చేయాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ రాజకీయాల ముసుగులో భూ కబ్జాలు చేస్తూ బతికిన వ్యక్తి రాజకీయ జీవితము పరిసమాప్తి అక్కడే జరుగుతున్నదని నేను ఊహిస్తున్నాను. దాంతోపాటు నవ్విన నాపచేనే పండుతుందా అంటే అదే అనిపిస్తుంది. అదే కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా తను అనుభవించి తీరుతాడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చనిపోయినప్పుడు ఎన్నోసార్లు పచ్చ మీడియా ప్రెస్ మీట్లో కూర్చొని ఏమే రాజశేఖర రెడ్డిని ఎలా ఎక్కిరించి మాట్లాడాడో, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఎలా ఈసరించి మాట్లాడాడో అందరి మనసుల్లో ఉంది, తెలంగాణ ప్రజల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఉంది. అతనికి ఏ విధమైన సానుభూతి లేదు. ఏమి కాకపోతే అతను కొద్ది రోజులు మాత్రం పటపట అని పోపులో ఆవగింజలాగా చిటపటలాడాడు. ఇప్పుడు ఆ పోపు మీదకే నీళ్ళు వచ్చినాయి. కాబట్టి వాడు దీని దెబ్బకి అతని రాజకీయ జీవితం పరిసమాప్తం, అతను పైకి వచ్చేది లేదు. ఎందుకంటే ఇంకోటి ఎప్పుడైనా కానీ ఒకటే ఒకటండి, చంద్రబాబు కాంగ్రెస్ కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్కు ఫ్యూచర్ లేదు, అట్లా చంద్రబాబుకు అంటే తెలుగుదేశంకు ఫ్యూచర్ లేదు తెలంగాణలో. దాంతోపాటు వీటి రెండింటి మధ్యలో అడకత్తెల్లో పోక చెక్కలాగా ఇడుక్కుపోయిన మన రేవంత్ రెడ్డికి కూడా ఏమీ ఫ్యూచర్ ఉండదు అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ రెడ్డి గారు. సో చూడబోతే లైక్ ప్రభాకర్ రెడ్డి గారు అభిప్రాయం ఇలా ఉంది, బట్ రేవంత్ రెడ్డి గారికి వచ్చేసి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కొంచెం బ్లెస్సింగ్స్ ఉన్నట్లుగా ఉన్నాయి. మనం ఏదైనా సరే మనం చూడాలి. సో ఈ కేసుల్లో కానీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ తరఫున అటార్నీని పెట్టినున్నారు. సో హైకమాండ్ డైరెక్ట్గా తీసుకొని అటార్నీ పెట్టడం అనేది మనం ఎంతవరకు చూడలేదు. సో లుక్స్ లైక్ హీ హ్యాస్ సపోర్ట్ ఫ్రమ్ హైకమాండ్, బట్ లెట్ సీ హౌ ఫార్ దిస్ గోస్ అండ్ దెన్ విల్ సీ. బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ప్రభాకర్ రెడ్డి గారు మీ విలువైన టైంకి. థ్యాంక్స్ అ లాట్. గోపికృష్ణ, జీకే టీవీ.